సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా మీకు వెంటనే కాల్ చేయండి హావ్ ఇయర్స్ డిజిటల్ మీడియా నేట్వర్క్స్టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు స్పిరిచువల్ ట్రైనర్ డాక్టర్ తరుణ్ గారు సో వినాయక చవితి కాబట్టి వినాయకుడికి ఏమేమి ఇష్టమో ఆల్రెడీ మనం తరుణ్ గారితో కొన్ని వినాయకుడి గురించి డిస్కషన్ చేశాం కాబట్టి ఇది కూడా అడుగుదాం నమస్తే అండి నమస్తే అండి తరుణ్ గారు మామూలు గత వీడియోలో అయితే గరిక గురించి గరికకున్న ప్రాధాన్యత దాని విలువ ఆ పూజ విధానం ద్వారా మనం పొందే మనశ్శాంతి గురించి చాలా చక్కగా చెప్పారు అదే విధంగా వినాయకునికి ఇంకా ఏమి ఇష్టం అండి మనకు గరిక పూజతో పాటు స్వామి ముందర గుంజలు తీసేటువంటి ఆనవాయితీ ఉంది ఓకే మీరు ఎప్పుడైనా తీసారా అంటే ఏదన్నా దేవుడి దగ్గర ప్రదానికి ఏదన్నా చిన్నప్పుడు ఏంటి అంటే ఎక్కడైనా మార్క్స్ రావాలి అంటే గుంజిల్ తీస్తే అంటే నార్మల్ గా మనకు గణపతి దగ్గర వచ్చేసరికి అందరూ గుంజిలు తీస్తా ఉంటారు అంటే ముఖ్యంగా ఓన్లీ గణపతి దగ్గర మనకు ఆ గుంజిల్ అన్నది చాలా ఇంపార్టెంట్ గా చెప్తాం సో దాని వెనక ఒక కథ ఉంది అది చెప్పుకుందాం ఈ రోజు అయితే పూర్వం అంతా ఒకనొక సమయంలో గణపతి వైకుంఠానికి వెళ్ళాడంట వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి ఉంటారు కదా మనకు పురాణాల ప్రకారము గణపతి యొక్క మేనమామ శ్రీ మహావిష్ణువుగా వర్ణిస్తా ఉంటారు కాబట్టి అట్లా ఒకనొక రోజు అట్లా టైం పాస్ కానీ ఇట్లా ఇంటికి వెళ్ళేసి వద్దామని చెప్పి గణపతి వెళ్ళారట స్వామి అలంకార ప్రియో హరిహి స్వామి విష్ణుమూర్తి అలంకారానికి చాలా ఇష్టపడతాడు అందుకని మనం చూస్తే దేవాలయాలలో కూడా విష్ణుమూర్తికి చాలా గొప్ప గొప్ప అలంకారాలు చేస్తూ ఉంటాం స్వామి దగ్గర మంచి మంచి ఆభరణాలు మంచి మంచి ఆయుధాలు కదా శంఖము చక్రము షాంగము గద కౌమోదకి అనేటువంటి గద ఖడ్గము నందకం అనేటువంటి ఖడ్గము ఇట్లా అనేకానేక ఆయుధాలు ఉంటాయి అవన్నలా పెట్టున్నాయంట దాంట్లో స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోహ చక్రం సదాహం శరణం ప్రపద్య అని ఆ సుదర్శన చక్రాన్ని చూసిందంట ఆ సుదర్శన చక్రం ఎట్లుంటదంట అంటే వెయ్యి మంది సూర్యులు ఒక దగ్గర ఉంటే ఎంత కాంతిగా ఉంటదో స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం అటువంటి గొప్ప కాంతి తోట అట్లా కనబడ్డదంట చక్రం చుట్టూ తిరుక్కుంటా అని చిన్న వయసులో ఉన్నాడు అప్పుడు వినాయకుడు ఎవరికైనా చిన్నపిల్లలు అలాంటి ఏవైనా చూస్తే ఆటబొమ్మలాగా కనబడతాయి కదా ఈయన ఏం చేశాడంట పాపం విష్ణు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆయుధాలను ఒక దగ్గర పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడంట ఈ వినాయకుడు ఏం చేశారంట అక్కడికి వెళ్ళి ఏదో బాగా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుందని చెప్పేసి తీసేసుకున్నాడంట తీసేసుకుని అక్కడి నుంచి పరిగెత్తాడంట అది మామూలు చక్రమా సమస్తమైనటువంటి విశ్వాన్ని నడిపించేటువంటి విశ్వ చక్రము కేవలం తన యొక్క చేతిలో ఉండేటువంటి సురక్షన చక్రం తోటే విశ్వ గమనాన్ని శాసిస్తున్నాడు స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ యొక్క సృష్టి యొక్క గమనానికి ఆతంకం కలుగుతుందని చెప్పి బతిలాడతాడు చిన్నపిల్లవాడు కాబట్టి గణపతిని చాలా రిక్వెస్ట్ చేస్తాడంట విష్ణుమూర్తి ఇవ్వమని చెప్పి ఇవ్వకుండా ఆ వైకుంఠం అంతా పరిగెత్తడానంట అన్ని లోకాలకు వెళ్తాడంట ఆయన వెనకాల ఆ స్వామి కూడా పరిగెత్తుడంట అయితే పరిగెత్తి 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 అలసిపోతే ఇంకా కాలం ఏడిపిద్దామని చెప్పి ఆ మామయ్యని ఏడిపిద్దామని చెప్పి ఫన్ కోసం గణపతి అట్లా వెళ్ళి వెళ్ళి ఇంకా పాపం ఆయన అలసటను చూసిందంట శ్రీ మహావిష్ణువు అలసిపోయేసరికి అలసటను చూసి బాధపడ్డాడంట విష్ణు వినాయకుడు అరే చాలే పవం మీన నాడిచ్చింది ఇప్పటిదాకా ఈయనకి ఇచ్చేద్దాం ఈ చక్రము అని చెప్పి అనుకొని ఒక దగ్గర ఆగాడంట సరే ఇంక గణపతి ఇవ్వాలి అని చెప్పి శ్రీ మహావిష్ణు ఏం చేశాడంట ఆయన ముందర రెండు చేతులు ఆ చెవులతో పెట్టుకో చెవుని పట్టు రెండు చేతులతో చెవులు పట్టుకొని గుంజులు తీశాడంట అంత దివ్యమంగళ విగ్రహము స్వామి శ్రీ మహావిష్ణువు ఆజానుభావం అరవింద దళాయ తాక్షం స్వామి మంచి పట్టు వస్త్రాలను ధరించి గొప్ప గొప్ప ఆభరణాలను ధరించి మంచి వర్చస్సు తోటి వనమాలను ధరించి పద్మమాలను ధరించి అంత గొప్ప మూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు అంత చిన్న పిల్లలైనటువంటి గణపతి ముందర గుంజులు తీసేసరికి నాకు నవ్వు వచ్చేసింది వినాయకుడికి నవ్వు వచ్చేసి హేళన చేసుకుంటూ నవ్విండు అంటే ఫన్ కోసమే అదేదో కించపరిచే విధంగా కాదు నవ్వేసరికి అది చూసి విష్ణుమూర్తి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఇదిగో తీసుకో అని చెప్పి ఆయన చక్రం ఆయన చేతిలో పెట్టేసిండంట అమ్మా నా చక్రం నాకు ఇచ్చేసినావా అని చెప్పని గణపతి అప్పుడు శ్రీ మహావిష్ణుతో అంటాడంట నీకు నువ్వు నా ముందర ఇట్లా గుంజీలు తీస్తే నాకు ఇంత ఆనందం వచ్చింది కదా ఇంత సంతోషపడ్డాను కదా ఎవరైతే నా ముందర ఆ విధంగా గుంజీలు తీస్తారో అటువంటి వాళ్ళని చూసి నేను ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని సంతోషపడి వాళ్ళు ఏది అనుకుంటే నేను అది వాళ్ళ కోరికను తీర్చేస్తాను అని చెప్పి గణపతి వరాన్ని ఇచ్చాడంట సో ఇంక అప్పటి నుంచి అంటే ఫస్ట్ టైం గణపతి ముందర గుంజిలు తీసింది ఎవరు అంటే సాక్షాత్తు స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కాబట్టి ఎప్పుడైనా మనం స్వామి ముందర గుంజలు తీసేటప్పుడు ఈ యొక్క కథను మనం మనసులో పెట్టుకుంటూ స్వామి అని చెప్పి ఏ కోరికతోటైనా సరే స్వామి అందరు తీస్తే స్వామి కూడా ఇది జరిగిందంతా కూడా తలుచుకొని స్వామి కూడా సంతోషపడి మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడంట అందుకని మెయిన్ గా గణపతి దగ్గరే మనం గుంజీలు తీస్తాం అవును ఎక్కడ గణపతి కనిపిస్తే రోడ్డు మీద కనిపించిన కూడా కొంతమంది గుంజులు రోడ్డు మీదే తీసేస్తారు అంటే గుంజులు తీస్తారు చాలా మందికి అసలు ఎందుకు తీస్తారు అన్న రీజన్ అయితే ఈ పురాణ కథల గురించి అయితే తెలియదు కాబట్టి నిజంగా మీరు చాలా చక్కగా చెప్పారు సో మనకి ఏదన్నా కావాలి అన్నా కూడా ముందు గణపతయ్యని మనం హ్యాపీగా చూసుకుంటే గణపతయ్య మనకు అన్నీ ఇస్తారు మనం చూస్తే కనుక మనం పూజా విధానాలలో కూడా ఏ పూజ చేస్తా దేవత ప్రీతి చేస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర ఈశ్వరుడు యొక్క పూజ చేస్తుంటే పరమేశ్వర ప్రీతి అర్ధే లేకపోతే వినాయకుడు పూజ చేస్తుంటే వినాయక ప్రీతి అని చేస్తుంటాం అంటే ఈ గుంజీలు తీయడం వల్ల గణపతి ప్రీతి చెందుతున్నాడు అంటే మన మెయిన్ మోటివ్ ఉండాలి పూజలో అంటే భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి అటువంటి ప్రసన్నమైనటువంటి భగవంతుడు మనం ఏది కోరుకుంటే అది అనుగ్రహించేస్తాడు సో భగవంతుడికి ప్రీతి కలిగేటువంటి విధంగా మన పూజా విధానం ఉండాలి కాబట్టి డెఫినెట్గా మనం ఇప్పుడు నేను ఎవరినైనా ఒకళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏం చేస్తాను వాళ్ళకి ఇష్టమైన చేయాలి నేను అవునా కాదా వాళ్ళకి ఏదైనా స్వీట్ ఇష్టం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్వీట్ తీసుకెళ్ళాలి లేకపోతే ఏదైనా ఇష్టం అంటే ఆ పర్టికులర్ థింగ్ తీసుకెళ్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు సో అలాగే అంటే భగవంతుడు మరి మానవుల్లాగా అట్లా ప్రతిదీ ప్రతిది ప్రీతి చెందుతారు అని కాదు బట్ అట్లీస్ట్ అంటే మనం ఆ లెవెల్లో ఉన్నాం కాబట్టి అసలు అన్నిటికీ అతీతంగా ఉండేటువంటి స్వామిని ఉపాసన చేయాలంటే ఫస్ట్ మనం ఆ లెవెల్కి వెళ్ళాలి సో ఇట్స్ ఆల్ లైక్ చిన్న మెట్ల లాగా ప్రతి ఒక్క మెట్టు ఎక్కుతూ ఎక్తూ ఉంటేనే మనం ఆ యోగ స్థితికి వెళ్తాం కాబట్టి మనం ఆ లెవెల్లో ఉన్నప్పుడు మనం ఆ దేవతను ఆ విధంగా ఆరాధించడంలో తప్పు లేదు కాబట్టి ఏది చేస్తే గణపతి ప్రీతి చెందుతాడో అది చేయాలి సో అందుకని గరికతో పూజ చేయడం చాలా సింపుల్ అండి అంటే మనం అనుకుంటాము పూజ అంటే అదేదో చాలా కాంప్లికేటెడ్ థింగ్ చేయాలా దానికి ప్రిపరేషన్ అయిపోతుంది ఎంతసేపు నాలుగు గరిక ఎవరింట్లో పెరగదండి మామూలుగా వానలు పెడితే ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది గరిక అవునా కదా చాలా ఈజీగా పెరిగేవి తర్వాత జిల్లేడు స్వామికి ఆ జిల్లేడు ఎక్కడంటే అక్కడ రోడ్ల పైన కనబడతా ఉంటుంది కదా ఆ గరిక ఆ జిల్లేడు తీసుకొచ్చి కొంచెం సింధురం స్వామి పాదాల దగ్గర వేసి తోచిన నైవేద్యం బెల్లము కనుక చాలా ఇష్టం చాలా బెల్లం అంటే కాబట్టి ఆ బెల్లాన్ని నైవేద్యం పెట్టి చాలా అక్కడికే అయిపోయింది పూజ ఏదైనా చిన్న శ్లోకం చెప్పుకొని ఎవరికి తోచింది వాళ్ళు ఏదో వేద మంత్రాలే చదువుకు చదవాలనే లేదు కదా అక్కడ ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు చదువుకోవచ్చు మెయిన్గా స్వామికి పదహారు నామాలు ముఖ్యంగా చెప్తారు సుముఖశ్చేక దశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతు గణాధ్యక్ష ఫాలచంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజ ఇవి పదహారు నామాలండి ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది కానీ అన్ఫార్చునేట్ గా ఎవరికి రావి చాలా సింపుల్ ఎవరన్నా మళ్ళీ అతను క్వశ్చన్ చేస్తే ఏదో రియాక్ట్ అయిపోతుంటారు ఏదో ప్రతిదీ తెలుసు అని కానీ మనం భగవంతుడికి మనం చాలా సింపుల్ వేస్లో పూజ చేసేసుకోవచ్చు ఈ పదహారు సుముఖాయనమ ఏకదంతాయనమా కపిలాయనమ గజకర్ణకాయనమ లంబోదరాయనమ వికటాయనమ విఘ్నరాజాయనమ వినాయకాయనమ ధూమకేత వే నమ గణాధ్యక్షాయనమ ఫాడచంద్రాయనమా గజాననాయనమ వక్రతుండాయనమ శూర్పకర్ణాయనమ హెరంబాయనమా ప్రదాయకాయ నమః కుమారగురవే నమ అయిపోయింది ఎంతసైపోయింది థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ చెప్పేసుకుని పదహారు నామాలు రెండు గరిక పెట్టేసి కొంచెం సింధూరం పెట్టి ఇంత బెల్లం నైవేద్యం పెట్టి గగరబత్తి హారతి అయిపోయింది ఇంకా దాంట్లో మనం ఏదో పెద్దగా పూజ చేయాలి అందుకంటే పీపుల్ చాలా మటుకు దిల్ సర్చ్ ఫర్ ఎక్స్క్యూజెస్ టు స్కిప్ పూజ అదే మీరు ఒక పార్టీకి వెళ్ళమనండి వెళ్ళిపోతారు మూవీస్కి వెళ్ళిన టూ అండ్ హాఫ్ అవర్స్ అండి మూవీ మాట్లా థియేటర్ లో టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా నచ్చినా నచ్చకపోయినా ఆ పెట్టే మూడు వందల ఐదు వందలకు అవి వేస్ట్ అవుతాయన్నా సరే వాడికి నచ్చకపోయినా బలవంతంగా అయినా కూర్చొని చూస్తాడు సినిమా కదా కానీ ఆ భగవంతుడు కి ఆరాధన ఎంతసేపు కాదు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎంత బిజీ ఉన్నా కదా వెన్ దర్ విల్ వే కరెక్ట్ మీరన్నది కరెక్ట్ అండి ఇదే సినిమాలకి పార్టీలకి అన్నిటికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది షాపింగ్కి అన్నిటికీ ఉంటుంది ఈవెన్ అన్నిటికీ బయట ఎక్కడ పోకపోయినా ఇంట్లో మొబైల్తో ఎన్ని గంటలు తెలియకుండా స్పెండ్ చేస్తాం అదే నిజంగా భగవంతుని నిజంగా మనం ప్రేమతో ఆరాధిస్తే వారు మనల్ని బిడ్డల్లాగా చూసుకుంటారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా చక్కగా చెప్పారు